నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1146 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 9, 2021, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ Z Fold 3, Z Flip 3 ఆగస్టు 11 లాంచ్ చేయబోతున్నారు. ఇంకా ఎల్లుండే అని చెప్పొచ్చు, మనకి ఎక్కువ టైం కూడా లేదు. అండ్ ఈ ఫోన్స్ ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇండియాలో అయితే ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. లింక్ ఒకవేళ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, 2000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మాత్రం 100% రీఫండ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి వీళ్ళు శాంసంగ్ ట్యాగ్ ఉంటుంది కదా, రీసెంట్గా లాంచ్ చేశారు స్మార్ట్ ట్యాగ్, అది 2699 రూపాయలు ఏమో ఉంటుంది. అది ఫ్రీగా ఇస్తున్నారు. దీని ప్లేస్లో వాచ్ మీద కానీ లేకపోతే బర్డ్స్ ఉన్నాయి కదా కొత్త లాంచ్ చేయబోతున్నారు, వాటి మీద డిస్కౌంట్ ఇస్తే బాగుండేది. ఈ ట్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఎస్ సిరీస్ మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ రివ్యూ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే శాంసంగ్ ఎస్ సిరీస్ ఫ్లాగ్షిప్ సిరీస్ చాలా ఎక్కువ సేల్స్ అయితే ఉండే, ఇంతకుముందు 30 మిలియన్ ప్లస్ అమ్మేవాళ్ళు. ఇంకా S20 సిరీస్కి వచ్చేసరికి అది 20 మిలియన్కి వచ్చింది, S21 సిరీస్కి వచ్చేసరికి 13 మిలియన్ దాకా వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ వస్తుంది అనమాట సేల్స్, వీళ్ళు అనుకున్నంత సేల్స్ అయితే రావట్లేదు. సో దీని మీద శాంసంగ్ అయితే రివ్యూ అయితే చేయబోతుంది. మోస్ట్లీ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తీసుకురావడం. వేరే అమెరికా ఇట్లాంటి కంట్రీస్లో ఏమో స్నాప్డ్రాగన్ తీసుకొస్తారు, మనకి ఇండియాకి వచ్చేసరికి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కొద్దిగా యూజర్స్ కొద్దిగా బ్యాక్ వెళ్తున్నారు, కొనడానికి ముందుకు రావట్లేదు. మిగతా బ్రాండ్స్ అగ్రెసివ్ అయిపోయినాయి. లైక్ ఇప్పుడు ఐక్యూ చూడొచ్చు, ఐక్యూ కానీ రియల్మీ కానీ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తక్కువలో తీసుకొస్తున్నాయి. అండ్ వన్ప్లస్ ఇప్పుడు శాంసంగ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది, వన్ప్లస్ తక్కువలో తీసుకురావట్లేదు. కాకపోతే శాంసంగ్ ఇంతకుముందు ఏదైతే 50-60 మార్కెట్ ఉండేది, ఇంతకుముందు ఎస్ సిరీస్ మనకి S9 ఇవన్నీ చూస్తే ఆ మార్కెట్ని ఇప్పుడు వన్ప్లస్ వచ్చేసింది. వన్ప్లస్ ప్రో మోడల్స్ ఇప్పుడు 50-60-70 వేల రూపాయలలోపు వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ మార్కెట్ని క్యాప్చర్ చేస్తున్నాయి శాంసంగ్ ఎస్ సిరీస్ మార్కెట్ని. సో శాంసంగ్ కొద్దిగా రివ్యూ చేయాలి, కొద్దిగా ప్రైస్ అగ్రెసివ్ పెట్టాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్లో కాంపిటీషన్ అయితే ఉంటుంది, యాపిల్కి కాంపిటీషన్ ఉండదు, వాళ్ళ డిఫరెంట్ ఉంటాయి వాళ్ళు మొత్తం, వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఎవరికి ఉండదు కాబట్టి దానికి కాంపిటీషన్ ఉండదు వాళ్ళు ఎంత పెట్టుకున్నా కానీ. ఆండ్రాయిడ్ అట్లా కాదు, మిగతా బ్రాండ్స్ అన్నీ అగ్రెసివ్ వస్తున్నాయి ప్రైజింగ్లో. సో శాంసంగ్ కూడా కొద్దిగా ప్రైస్ తగ్గించి పెట్టి అండ్ చిప్సెట్ స్నాప్డ్రాగన్ తీసుకొస్తే మొత్తం ఫ్లాగ్షిప్లో ఖచ్చితంగా వీటికి కాంపిటీషనే ఉంది. ఆల్రెడీ మార్కెట్ ఉంది ఎస్ సిరీస్కి, ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి iQOO 8 సిరీస్ సంబంధించి ఫొటోస్ బయటకు వచ్చినాయి. అండ్ చూస్తే మనకి సేమ్ iQOO 7 సిరీస్ డిజైన్లోనే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనిలో కూడా మనకి BMW అంటే స్పోర్ట్స్ ఎడిషన్ ఉంటుంది కదా, అదైతే కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్లో కనిపిస్తూ ఉంది. ఇది మేబీ ప్రో మోడల్ తీసుకొని రావచ్చు, అంటే iQOO 8 ప్రో ఇండియాలో అది iQOO 8 లెజెండ్గా తీసుకొని వస్తారు. ఈసారి ఇది 2K డిస్ప్లే కర్వ్డ్ స్క్రీన్తో రాబోతుంది. ప్రైస్ 45,000 రూపాయలు దగ్గరలో ఉండబోతున్నట్లు స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్లస్తో రాబోతున్నట్టు రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇది నిజమైతే మాత్రం ఆ ప్రైస్కైనా కానీ బెస్ట్ మొబైల్ అవుతుంది, ఎందుకంటే 888+ 2K స్క్రీన్ కర్వర్డ్ స్క్రీన్ అది కూడా. సో చూద్దాం ఎంత పైలో తెస్తారో. ఇప్పుడు నా తెలిసి అయితే 40,000 రూపాయలు అయితే ఉండదు, 40-50 వేల మధ్యలో iQOO 8 ప్రో ఉంటుంది. iQOO 8 వచ్చేసరికి మేబీ ట్రిప్లెట్ ప్రాసెసర్తో రావచ్చు, 2 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. iQOO 8 30-35 వేల మధ్యలో తీసుకొస్తారో అనిపిస్తుంది. చూద్దాం ఎంత పైలు తీసుకొస్తారు. ఇవి కూడా మనకి సెప్టెంబర్లో 100% అయితే ఇండియాలో మనం ఈ ఫోన్స్ అయితే చూడొచ్చు iQOO 8 సిరీస్ అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Redmi 10 సిరీస్ సంబంధించి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి, దీని స్పెసిఫికేషన్ కూడా బయటకు వచ్చినాయి. ప్రైస్ 12,000 రూపాయల దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్ సెన్సర్, 2 MP మైక్రో కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది రెడ్మీ 10 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. ప్రో మోడల్స్ ఆల్రెడీ వచ్చేసింది, బడ్జెట్లో 10 సిరీస్ అయితే రాలేంత వరకు ఇది కూడా తొందరలో తీసుకొని రావచ్చు రెడ్మీ అయితే. నిజంగా మనకి షామీ నుంచే MI Mi Mix 4 తొందరలో తీసుకురాబోతుంది. షామీ ఇది అండర్ స్క్రీన్ కెమెరాతో రాబోతుంది, కర్వ్డ్ స్క్రీన్తో రాబోతుంది. అండ్ దీనిలో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ 100,000 రూపాయలు పైన ఉంటుంది, ఇండియాకి తీసుకురాకపోవచ్చు, తీసుకొచ్చిన షోకేస్లో పెట్టడానికి తప్పితే దీన్ని తీసుకురారు, అమ్మడానికి తీసుకురారు అనిపిస్తుంది. తీసుకొస్తే చూడాలి మరి ఎలా ఉంటుందో మార్కెట్, అండర్ స్క్రీన్ కెమెరా కాబట్టి. ఒకవేళ అది పంపిస్తే ఆ టెక్నాలజీ చూడాలని ఉంది, అండర్ స్క్రీన్ కెమెరాది ఒకసారి చెక్ చేయొచ్చు ఒకవేళ వస్తే ఇండియాకి. నెక్స్ట్ మనకి BGMI సంబంధించి, BGMI జూన్లోనే లాంచ్ చేసేసింది. ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజర్స్ అయితే ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఎవ్రీ 10 మిలియన్కి వీళ్ళు ఏదో రివార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఐఓఎస్ యూజర్స్కి మాత్రం ఎప్పుడు మాకెప్పుడు ఇస్తారు అని చెప్పి వీళ్ళు ఏ పోస్టులు పెట్టినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కామెంట్స్ అయితే అవే ఉంటాయి ఐఓఎస్ యూజర్స్ నుంచి. ఇప్పుడు ఐఓఎస్ యూజర్స్ సంబంధించి వీళ్ళు కొద్దిగా టీజర్ చేస్తూ ఉన్నారు. మొన్న ఒక టీజర్ అంటే కొద్దిగా టీజ్ చేస్తారు ఐఓఎస్ యూజర్స్ కూడా రివార్డ్స్ వస్తాయి అన్నట్లుగా. ఇప్పుడు ఒక పోస్టర్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారు, క్వశ్చన్ మార్క్ పెట్టి కింద యాపిల్ సింబల్ కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా ఐఓఎస్ని ఇండికేట్ అంటే తొందరలో రాబోతున్నట్టు ఇండికేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది డేట్ ఎగ్జాక్ట్గా అఫీషియల్గా బీజీఎంఐ అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే రూమర్స్ ప్రకారం, సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్ట్లోనే మనం ఐఓఎస్ చూస్తాం, ఐఓఎస్లో బీజీఎంఐ చూస్తాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకి కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకుంటే మీరు ఒకవేళ సర్టిఫికేట్ మీకు లేకపోతే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వాట్సాప్ నుంచి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఉపయోగపడేది. ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది సర్టిఫికేట్స్ అడుగుతూ ఉంటారు, సో మీకు ఉపయోగపడవచ్చు. సో ఈ సర్టిఫికేట్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు మనకు ఒక నెంబర్ ఇచ్చారు మీకు స్క్రీన్ కనిపిస్తుంది, వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్ మనకి కరోనా సంబంధించినప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేయడానికి అయితే ఉపయోగపడింది. మై గవర్నమెంట్ కరోనా హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఈ నెంబర్ అయితే అందరికి ఇచ్చారు. సో ఈ నెంబర్కి మీరు డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అనుకోండి, ఫస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి కాంటాక్ట్ లిస్ట్లో ఈ నెంబర్ని. సేవ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్కి డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెడితే మీరు వ్యాక్సినేషన్ చేయించుకునేటప్పుడు మీకు ఒక మీ మొబైల్ నెంబర్ అడుగుతారు ఖచ్చితంగా వాళ్ళు. ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తారో దానికి ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అర్జున్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ రీసెంట్గా స్పేస్కి వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరైనా కానీ స్పేస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఆఫర్ ఇస్తూ ఉన్నారు, వీళ్ళు టికెట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఫ్లైట్ ఉంది కదా, దానిలో స్పేస్కి అయితే వెళ్ళి రావచ్చు. జస్ట్ ఫ్లైట్ టికెట్ కాస్ట్ 3,33,00,000 మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి రావచ్చు అనమాట. నెక్స్ట్ మనకి iPhone 12 mini మీద ఆఫర్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో. 10,000 రూపాయలు డిస్కౌంట్ ఏమో వచ్చినట్లుంది. 59,999 రూపాయలకి ఇప్పుడు ఇది వస్తుంది. యాక్చువల్ ప్రైస్ దీని 69,999 రూపాయలు ఏమి ఉండేది. ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 58,999 రూపాయలకి iPhone 12 mini అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు చిన్న సైజ్ ఫోన్ కావాలనుకుంటేనే దీన్ని చూస్ చేసుకోండి, కానీ నార్మల్గా అయితే మాత్రం దీనికంటే iPhone 12 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే iPhone 12 తీసుకోండి, నా సజెషన్ ప్రకారం అయితే 12 mini కంటే. నెక్స్ట్ మన పిక్సెల్ నుంచి పిక్సెల్ 6 సిరీస్ డిజైన్ బయటకు వచ్చిన విషయం తెలుస్తుంది. పిక్సెల్ రిలీజ్ చేసిన డిజైన్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది డిజైన్ అనుకున్నాం మనం. అండ్ ఈ డిజైన్ మేము ఎప్పుడో టెస్ట్ చేస్తాం అని చెప్పి OnePlus అయితే టీజ్ చేస్తుంది. OnePlus 2018లోనే OnePlus 7 సిరీస్ ఉంది. OnePlus 7 సిరీస్ ఫోన్లో ఈ డిజైన్ అయితే వీళ్ళు ప్రోటోటైప్ అయితే టెస్ట్ చేశారు, కాకపోతే వాడుకలోకి అయితే తీసుకొని రాలేదు. నెక్స్ట్ మనకి క్షామి నుంచి, క్షామి మనం ఒలింపిక్ విజేతలకు MI 11 Ultra అండ్ MI 11X ఫోన్స్ అయితే గిఫ్ట్గా అయితే ఇస్తుంది. MI 11X ఫోన్స్ వచ్చేసరికి హాకీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ MI 11X ఫోన్స్ అయితే గిఫ్ట్గా అయితే ఇస్తున్నారు. అండ్ మిగతా ఇండివిజువల్ ఎవరైతే మెడల్స్ సాధించారో వాళ్ళకి MI 11 Ultra అయితే వీళ్ళు గిఫ్ట్గా అయితే ఇస్తున్నారు. ఇందులో నీరజ్ చోప్రా ఉన్నారు, గోల్డ్ మెడల్ ఈసారి ఒలింపిక్స్లో టోక్యో ఒలింపిక్స్లో తీసుకొచ్చారు ఇండియాకి. నీరజ్ చోప్రా, మీరాబాయ్, రవికుమార్, లవ్లీనా, సింధు, బజరంగ్ పూనియా వీళ్ళందరికీ MI 11 Ultra అయితే క్షామి అయితే గిఫ్ట్గా అయితే ఇవ్వబోతుంది. నిజంగా రియల్మీ నుంచి రియల్మీ బుక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆగస్ట్ 11 తెలియజేస్తామని చెప్పేసి రియల్మీ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆగస్ట్ 11 అంటే ఎల్లుండి మనకి రియల్మీ బుక్ ఎప్పుడు లాంచ్ చేస్తారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను మోస్ట్లీ ఆగస్ట్లోనే మీరు రియల్మీ బుక్ అయితే చూడొచ్చు, ఎందుకంటే రెడ్మీ బుక్ వచ్చేసింది కాబట్టి రియల్మీ బుక్ కూడా వీళ్ళు తొందరలోనే తీసుకొని వస్తారని చెప్పాను. సో ఆగస్ట్లో మోస్ట్లీ రియల్మీ బుక్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు, ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఇంకా వీళ్ళేం రివీల్ చేయలేదు. ఇదే ప్రోడక్ట్ ఉంది టెక్నోస్ అయితే. అండ్ సాటర్డే రోజు 2 వీడియోస్ అయితే వచ్చినాయి, నేను సాటర్డే టెక్నోస్ అయితే చేయలేదు. సో సాటర్డే వీడియోస్ మీరు చూడకపోతే ఇక్కడ 2 వస్తున్నాయి, దీనిలో ఒకటి గివ్ అవే కూడా ఉంది A22. ఈ 2 వీడియోస్ మీరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.